విషయం ఇక్కడ మీ కుటుంబానికి, వైఎస్ కుటుంబానికి చాలా దగ్గర సంబంధము. నాన్నగారు నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి తర్వాత మీ నాన్నని ఎంత అభిమానించారో రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని అంతే అభిమానించారు, అంత ప్రేమది. అయితే అంత సీనియర్గా ఉన్నప్పటికీ కూడా శ్రీకాంత్ రెడ్డి గారు ఒక పారాషూట్ వేసుకొని రాజకీయాలకు వచ్చిన తర్వాత మీకన్నా ముందు ఎమ్మెల్యే కావడము, మీరు ఆయన్ని ఫాలో కావాల్సిన పరిస్థితి ఉంది. వైఎస్ కుటుంబానికి దగ్గరగా ఉన్నప్పటిని వైఎస్ఆర్సీపీలో మీకు జరిగిన అన్యాయాన్ని భరించలేక మీరు బయటకు వచ్చారు. ఈరోజు అక్కడ మీరు ఏ కుటుంబాన్ని అయితే నమ్ముకొని రాజకీయం చేశారు ఆ రోజు, ఆ కుటుంబం మిమ్మల్ని అవమానించింది. టీడీపీలోకి వచ్చిన వెంటనే మీకు టికెట్ ఇచ్చి, మిమ్మల్ని గౌరవించి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రిగా ఇచ్చారు. ఈ రెండింటికి తేడా ఏం కనిపిస్తుంది మీకు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి, బాబు గారు లోకేష్ గారి వ్యక్తిత్వానికి? ముఖ్యంగా ఏదో రాజకీయంగా ఆరోపణలు చేయడం నాకు ఇష్టం లేదు. ఆ కుటుంబానికి మేము పనిచేసినాం, 85 నుంచి చేసినాం. ముఖ్యంగా 85లో రాష్ట్రం అంతా, తెలుగుదేశం ప్రపంచంలో కూడా మా ఫాదర్ ఎమ్మెల్యే అయ్యారు. అలాగే 89లో ఎమ్మెల్యే అయినాం. రాష్ట్రం అంతా ఒక దగ్గరే కాన్సన్ట్రేట్ చేసిన బై ఎలక్షన్ కూడా ఆ రోజు మా సోదరుడు గెలిచాడు. అలాగే 94 ఎలక్షన్లో టోటల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అంతా 294 సీట్లు తుడిచిపెట్టుకొని పోయి 24 స్థానాలు గెలిస్తే ఆ రోజు కూడా రాయచూటి స్థానంలో మేమే గెలవడం జరిగింది. అంటే దీనికి అంత ఒక నిదర్శనం ఏంటంటే, మన కుటుంబంలో మనలో ఇంతోంత శక్తి ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. కేవలం ఎవరో ప్రోద్బలంతో వాళ్ళు పెట్టిన బొమ్మలు అయితే గెలవలేము కదన్న. అలాగే వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉందో వాళ్ళు పోషించినారు. ఆ కుటుంబం పైకి వచ్చేదానికి కూడా మా పాత్ర కూడా ఉంది, దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేదు. ఇంకా ఇంటర్వెల్ తర్వాత ఈ సినారియోలోకి వస్తే, అతి తక్కువ కాలంలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఏం చేయలేదు మేము. ఇంకా చెప్పండి, రాజశేఖర రెడ్డి కుటుంబానికి చాలామంది టీవీలు చూస్తూ ఉంటారు, ఇక్కడ ముఖం మీద ఇప్పటికి కూడా గాయం ఉంది. 2008లో 5,000 రూపాయల చెక్కులు పంపిన రైతులకి ఇచ్చే సమయంలో, అప్పుడు ఉన్న స్థానిక శాసనసభ్యుడు తెలుగుదేశానికి చెందినవాడైతే, మేము అప్పుడు కాంగ్రెస్లో ఉంటే ఆయన ఏదో రాజశేఖర రెడ్డి మీద కామెంట్ చేస్తే కూడా నేను ఓర్చుకోలేక ఆ రోజు అక్కడ మార్కెట్ యార్డ్లో గలాట పడడం జరిగింది. ఆ గలాటలో నాకు ఇంత గాయం, ఆ రోజు ఉండే పరిస్థితి. ఇప్పుడు మేము అంతా కలిసి ఉన్నారు. ఆ రోజు కూడా మేము రాజశేఖర రెడ్డికి లాయల్గానే ఉన్నాం. ఆ లాయాలిటీతో వాళ్ళకి పనిచేసినాం తప్పక. రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఆయన కుమారుడు మిమ్మల్ని అవమానపరచడం తప్పితే ఆదరించలేదు కదా. అవమానం అని నేను అనుకోను, కానీ మనము ఆయనకు నచ్చలేదు. మీ ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను, మనం ఆయన లవ్ చేసినా ఆయన మనం లవ్ చేసే పరిస్థితి లేడు. అందుకు నేను ఎప్పుడు ఇదే చెప్తాను, శ్రీకాంత్ రెడ్డిని ఎక్కువ లవ్ చేసినాడు. మేము కూడా, నా మనస్తత్వం కూడా ఏంటంటే, మనం ఒక స్థాయి వరకే బెండ్ అవుతాం, కానీ ఇంకా ఆ స్థాయి దాటి మనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆ కుటుంబంతో సమానంగా ఉన్నవాళ్ళమే. ఇంకోటి, ముందు చెప్పిన ఇంటర్వ్యూల తర్వాత సీన్ చెప్తే, ఈ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి అయితే మనం ఏమీ చేయలేదు. ముఖ్యంగా వాళ్ళు మనకు ఈ 4.5 సంవత్సరంలోనే ఈ తెలుగుదేశం పార్టీలోకి రావడము, ఇక్కడున్న ఇష్యూస్ ఏమైతే లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏ కార్యక్రమాలు మా నాయకుడు యువగలంలోనైతేనే, చంద్రబాబు నాయుడు గారి ప్రాజెక్టులు బాట అయితేనే, ఏ ఇష్యూస్లో అయినా మాకు పార్టీ చెప్పిన దానికి చిత్తశుద్ధిగా పనిచేసినాం. లోకల్గా కూడా ఏదైనా సమస్య వచ్చినా కూడా అటెండ్ చేసేవాళ్ళం, పార్టీ తరఫున వాయిస్ వినిపించేవాళ్ళం. దానికి ఆ గుర్తింపు వచ్చిందని నేను అనుకుంటున్నా. ఏమీ మా దగ్గర ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం మన మీద నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చినారని నేను ప్రగాఢంగా నమ్ముతా. ఎందుకంటే 20-25 సంవత్సరాలు ఉన్నా కూడా కొందరు మమ్మల్ని పట్టించుకోలేదు. ఏమీ చేయకుండా కూడా ఈరోజు అబ్జల్యూట్ మెజారిటీ ఉంది. ఏదో 95 సీట్లో 80 సీట్లో గెలిచి తెలుగుదేశం కూటమి ఫామ్ చేస్తే ఆడ మంత్రి పదవి రావడం చాలా ఈజీ. దాంట్లో గెలిచింటే ఈరోజు భారతదేశంలోనే ఒక చరిత్ర ఈ గెలుపు. దాంట్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ 32 మంది గెలిచాం. మహామహులు గెలిచినారు, పెద్దరెడ్లమంతా గెలిచినా కూడా వాళ్ళల్లో అవకాశం కల్పించినారంటే చాలా ధన్యుణ్ణి. నేనైతే ఒకటే చెప్తున్నా, వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఒమ్ము చేసే పరిస్థితిలో నేను లేను. ఏ నమ్మకం అయితే వారు ఇరువురు తండ్రి కొడుకు మా మీద పెట్టారో దాన్ని దిగ్విజయంగా 5 సంవత్సరాలు పూర్తి చేస్తాం. రాబోయే కాలంలో కూడా చరిత్రలో రాసుకోండి, రాజశేఖర రెడ్డి కొడుకు ముఖ్యమంత్రి అయినట్టే చంద్రబాబు నాయుడు గారి కొడుకు కూడా, మా యువనాయకుడు కూడా ముఖ్యమంత్రి అయ్యే రోజు వరకు శక్తి వంచన లేకుండా పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉండను. ఇంటర్వ్యూలో కూడా గర్వంగా చెప్తున్నా,
ఎందుకంటే వాళ్ళు కల్పించిన అవకాశం ఆషామాషి కాదు. మేము అవకాశాన్ని ఎట్లా వాడుకుంటామో రేపు రాబోయే కాలంలో కూడా వాళ్ళు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుంటూ వాళ్ళ కోసం పనిచేసేదానికి సిద్ధంగా ఉండాలి. మెయిన్గా చంద్రబాబు నాయుడు గారు ఏం ఫోకస్ చేశారు మీ మీద? నేనైతే ఎక్కడ ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ మా యువ నాయకుడిని కానీ నేను మంత్రికి ఎలిజిబిలిటీ నాకు మంత్రి పదవి ఇవ్వండి అని ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్ అనేది ఒక గొప్ప అనుకున్నాను నేను. అది మనకు ఫస్ట్ లిస్ట్లోనే ఇచ్చినారు కాబట్టి ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఫస్ట్ లిస్ట్లోనే నా పేరు రావడం గెలవడం జరిగిపోయింది. ఇంకా మంత్రి అనేది ముందు చెప్పినట్టు ఇందరు గెలిచిన తర్వాత మనకు వస్తుంది అనుకున్నాం. అది కూడా ఉమ్మడి కడప చిత్తూరు జిల్లాలో ఇక్కడ 10 స్థానాలు అక్కడ సుమారుగా 14 స్థానాలు 15 ఉన్నాయి. అంటే 25 స్థానాలకు కలిసి ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి అంటే వాళ్ళు ఏ ఈక్వేషన్లు వేసుకుంటారో మీ అందరికీ తెలుసు. ఏమా ఏమీ కాదని నాకు ఇచ్చినారని మీరే అంటారు కాబట్టి ఆ క్వశ్చన్ ఎప్పుడైనా మా నాయకత్వాన్ని అడిగితేనే బాగుంటుంది. ఎందుకంటే దాన్ని కామెంట్ చేసి దాని గురించి నేను చెప్పే అర్హత నాకు లేదు. ఎందుకంటే ఇచ్చింది వాళ్ళు, వాళ్ళు ఇవ్వడం బాధ్యత ఇవ్వడం ఏ బాధ్యత ఇచ్చినా చేసేవాళ్ళమే. ఒకవేళ కూడా మినిస్ట్రీ ఇవ్వకుండా ఎమ్మెల్యేగా ఉండి కూడా నా బాధ్యతను అయితే నేను సక్రమంగా నెరవేర్చేసి సిద్ధంగా ఉన్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.